తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం పాజిటివ్ కేసుల పెరుగుదలతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన చెందుతున్నారు తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం పాజిటివ్ కేసుల పెరుగుదలతో రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆందోళన దీంతో లాక్ డౌన్ పెట్టాలా వద్దా అనే ఆలోచనలో ప్రభుత్వం మునుముందు మ్యూటేషన్ కేసులు వస్తాయనే హెచ్చరికలతో లాక్ డౌన్ అమలుపై అధికారులు పునరాలోచన చేస్తున్నారు తెలంగాణలో కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తుంది అయితే కరోనా కట్టడికి చర్యలు తీసుకోవటమే తప్ప లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడంతో ఇప్పుడు లాక్ డౌన్ పెట్టే అంశంపై అధికారులు పునరాలోచిస్తున్నారు అంతే కాదు 2-3 రోజుల్లో సీఎం కేసీఆర్ కరోనాపై ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నారు ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి లాక్ డౌన్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది దీంతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తే మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి అయితే గతంలో లాక్ డౌన్ పెట్టినప్పుడు వచ్చిన సమస్యలు పునరావృతం కాకుండా ఉండటం కోసం సిపిలతో హోం మంత్రి మహబూబ్ ఆలీ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఇక లాక్ డౌన్ పెట్టాలనుకుంటే దానికి 3 రోజుల ముందే లాక్ డౌన్ అనౌన్స్మెంట్ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు వలస కార్మికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సొంత గ్రామాలకు వెళ్లకుండా అవకాశం కల్పించనున్నారు ఇదిలా ఉండగా గతంలో కాగా రాష్ట్ర ఖజానాపై భారం పడకుండా పాక్షిక లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవాలని అధికారులు ఆలోచిస్తున్నారు ఉదయం 6 గంటల నుండి 12 వరకు పనులు చేసుకునేందుకు అవకాశం కల్పించాలనుకుంటున్నారు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యాపారంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతే కాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర్ ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నంబర్ 9849213754 మరియు 9618034138